ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక మంచి అప్లికేషన్ గురించి చెప్పబోతున్నాను. అదేమిటంటే ఇంగ్లీష్ చదవడం ఇబ్బంది పడేవారికి, అర్థం కాని వారికి ఈ యాప్ చాలా ఉపయోగపడుతుంది. ఈ యాప్ని ఏ విధంగా యూజ్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకున్నట్లయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ప్లేస్టోర్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ ఫ్రీ అని టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేయండి. డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఆ లింక్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెర్చ్ చేయగానే ఈ యాప్ సెకండ్లో కానీ థర్డ్లో కానీ వస్తుంది. దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ స్టార్ట్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్ ఇంగ్లీష్ అని ఉంది, రైట్ సైడ్లో ఫ్రెంచ్ అనే ఆప్షన్ ఉంది. మీరు ఇప్పుడు ఇంగ్లీష్లో కానీ టైప్ చేసినట్లయితే అది ఫ్రెంచ్లోకి ట్రాన్స్లేట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఇంగ్లీష్లో టైప్ చేస్తున్నాను, అది ఫ్రెంచ్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ అయ్యింది. లెఫ్ట్ సైడ్లో ఇంగ్లీష్ ఉంది, రైట్ సైడ్లో ఫ్రెంచ్ అని ఉంది. లెఫ్ట్ సైడ్లో ఉండే లాంగ్వేజ్లో మీరు టైప్ చేస్తే రైట్ సైడ్లో ఉండే లాంగ్వేజ్లకి అది ట్రాన్స్లేట్ అవుతుంది. మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలంటే లెఫ్ట్ సైడ్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకొని రైట్ సైడ్లో తెలుగుని సెలెక్ట్ చేసుకోండి. తెలుగు లాంగ్వేజ్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలంటే లెఫ్ట్ సైడ్లో తెలుగు లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి, రైట్ సైడ్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. అయితే ఇప్పుడు ఇంగ్లీష్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తున్నాను. చూడండి, మీరు తెలుగుని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇంగ్లీష్లో టైప్ చేస్తే తెలుగులోకి ట్రాన్స్లేట్ అయ్యింది చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఏ లాంగ్వేజ్ని అయితే ట్రాన్స్లేట్ చేయాలనుకుంటారో ఆ లాంగ్వేజ్ని మీకు ఇష్టమైన భాషలోకి ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. గూగుల్లో ఇంగ్లీష్ మ్యాటర్ను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేద్దాం. ఈ మ్యాటర్ని కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. కాపీ చేసుకొని అప్లికేషన్లో పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసుకొని ఆ బ్లూ కలర్ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా తెలుగులోకి ట్రాన్స్లేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఇంగ్లీష్లో ఉన్న మ్యాట్ని మీరు తెలుగులోకి ఈజీగా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ యాప్లో ఒక మంచి ఆప్షన్ ఉంది. అదేమిటంటే ఆ లెఫ్ట్ సైడ్లో కనిపించే 3 అండర్లైన్స్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత కాపీ టు ట్రాన్స్లేట్ అనే బటన్ యాక్టివేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఆప్షన్ వల్ల యూజ్ ఏమిటంటే మీరు మ్యాటర్ని ఎక్కడైతే కాపీ చేస్తారో అక్కడే ట్రాన్స్లేట్ ఆప్షన్ వస్తుంది. మరలా అప్లికేషన్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఎక్కువ మ్యాటర్ని ట్రాన్స్లేట్ చేయాలంటే మీరు అప్లికేషన్ ఓపెన్ చేసి యూజ్ చేయాల్సి ఉంటుంది. తక్కువ 3-4 లైన్స్ ఉన్న మ్యాటర్ని అక్కడే కాపీ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్.